एससीडी न्यूज़ को स्पॉन्सर्ड बाय अंजना ज्वेलर्स दर्शी कॉन्ट्रैक्ट मुनिसिपल कार्मिकुलनु क्रमबद्धीकरिंचाली राष्ट्रंलोनि कॉन्ट्रैक्ट मुनिसिपल कार्मिकुलनु क्रमबद्धीकरिंचालनि एपी मुनिसिपल वर्कर्स यूनियन राष्ट्र उपाध्यक्षुडु एसडी सर्दार डिमांड चेशारु। ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా 4వ మహాసభ బుధవారం నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో నిర్వహించారు। ముందుగా పట్నంలోని ప్రధాన వీధుల్లో కార్మికులు ర్యాలీ చేపట్టారు। అనంతరం గౌతమి గ్రామర్ స్కూల్లో ఏటిసి జిల్లా ఉపాధ్యక్షులు కేకే జీవరత్నం అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అందే నాసరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి, ఏటిసి జిల్లా అధ్యక్షులు బి సురేష్ బాబు, నియోజకవర్గ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు, ఇతడి నాగేశ్వరరావు, ఇర్మియా తదితరులు మాట్లాడారు। మున్సిపల్ కార్మికులను దోపిడీకి గురిచేసే ఆప్కాస్ ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 24000 ఇవ్వాలని, పెండింగ్ డిఎల్ ని వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు। రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలు ఈ రోజు ఎదుర్కొంటా ఉన్నారు। రాష్ట్రవ్యాప్తంగా గతంలో మనకు జీతాలు చాలా తక్కువ ఉండే, అప్పుడు ఈ పనులు చేయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చేటట్టు కాదు। మనమే బతున్నాడి రెండు రమ్మంచి విషయం తీసుకొచ్చే అరుదులో వందలలోనే ఉన్నాయి జీతాలు। మనోళ్ళు చెప్పారు, ఇప్పుడు మన కార్యదర్శి గారు 1936లో పంచాయతీ వ్యవస్థలో ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏర్పాటు చేయడం జరిగింది। ఆ తర్వాత మున్సిపాలిటీలు, ఆ మున్సిపాలిటీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈ వ్యవస్థ వచ్చింది। ఎవరైతే అందరూ అసహించుకుంటారో దాని మనం చేతులు పెట్టి చేసేటువంటి వృత్తి మంది, ఈ వృత్తికి ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి అవి కనిపించరా। ఈరోజు అనేక పోరాటాల ఫలితంగా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 72 సంవత్సరాల కాలంలో ఈ అనేక పోరాటాలు యూనియన్ల ద్వారా, ప్రధానంగా ఏఐటీసీ ద్వారా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన అనేక పోరాటాలు నిర్వహించి ఈ రోజుకు మనం 18,000 రూపాయల జీతానికి వచ్చాం। జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు। కార్మిక సోదరులారా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నా ప్రియమైన మున్సిపాలిటీ